ఆంధ్రప్రదేశ్లో అక్టోబర్ మొదటి వారం నుంచి మందు ధరలు 60% తగ్గిపోతున్నాయి. ఏదైతే చీప్ లిక్కర్ 250 రూపాయలు అమ్ముతున్నారో దాన్ని 100 రూపాయలకి మదుపాన ప్రియులకి అందించబోతా ఉన్నారు. అంటే ప్రతిరోజు ఒక క్వార్టర్ వేసుకునే 80 లక్షల మంది మదుపాన ప్రియులకి 150 రూపాయలు మిగలబోతా ఉన్నాయి. ఈ విధంగా సంవత్సరం మొత్తం మీద దాదాపుగా 52,000 రూపాయలు సేవ్ అవుతాయి. ఈ విధంగా 80 లక్షల మందికి, ఒక్కో కుటుంబానికి, ఆ 80 లక్షల మంది మదుపాన ప్రియులు ఉన్న కుటుంబాల్లో ప్రతి ఇంటికి 52,000 రూపాయలు సేవ్ అవుతాయి. గతంలో రాష్ట్ర ప్రభుత్వం మందు వినియోగాన్ని తగ్గించేందుకు పేదవారికి అందనంత ఎత్తులో ధర పెట్టాము అని ఒక సూత్రం 7వ తరగతి కూడా చదవనాడు ఒక సూత్రం చెప్పాడు. అరే ఎకనామిక్స్లో ఆ సూత్రం ఏదైతే ఉందో, ఏదైతే వస్తువు ధర పెరిగితే వినియోగం తగ్గుతుంది అనే సూత్రం కింద ఎగ్జామ్షన్స్లో మందు విషయంలో ఇది వర్తించదు అని ఉంటుంది. అది తీసేశాడు. ఇక బుగ్గులోడైతే ఎటుపోయాడు. సరే మందు వినియోగం ఏమైనా తగ్గించారా అంటే సంవత్సరానికి 20 కోట్ల కేసులు అమ్మారు. మరి 2 లక్షల మంది ఊరకనే చనిపోతారా? పిచ్చి మందు పోశారు, 5 సంవత్సరాల్లో 2 లక్షల మందిని వితంతువులు చేసి పడేసినారు. 25 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల వయసు మధ్యలో ఉన్న యువత మొత్తం తాగుబోతులలో 10% మండిపోయారు. ఇంకా ఇప్పటికీ కిడ్నీలు లివర్లు పోయి కొట్టుకుంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. పిచ్చి మందు అయితే ఎక్కువ రోజులు బతకరని మద్రాసులో ల్యాబ్లో తీసిన రిపోర్టు ఫలితాలే చూపిస్తూ ఉన్నాయి. అయితే ఇక మొదటి వారం నుంచి ఎవరికి ఏ బ్రాండ్కి అయితే అలవాటు పడి ఉన్నారో గతంలో, గత 5 సంవత్సరాల నుంచి ఏ బ్రాండ్ తాగడానికి ఏముంది? బ్రాండ్ ఆడున్నారా? బూమ్ బూమ్, ప్రెసిడెంట్ మెడల్, ఏపీ క్యాపిటల్, అసలు పేర్లే తెలియవు. 250 రూపాయలు ఈ 250 రూపాయలతో వాడు ఇస్తాడు. ఒకటి తయారు చేసేది ఇల్లే, డ్రగ్స్ తీసుకురావటం, నీళ్ళలో కలపడం, దాంట్లో కలర్ వచ్చేటట్టు మొండి వేయడం, చేసాల్లో పోయడం, 6 రూపాయల క్వార్టర్ తయారు చేసి వాడు ఎవడైతే తయారు చేసేవాడి దగ్గర నుంచి 90 రూపాయలు కొని, ఆ 90 రూపాయలు 40 రూపాయలు మాకు కమిషన్ రావు అని ముందే చెప్పాడికి, 90 వాడికి ఇచ్చి వాడి దగ్గర నుంచి మళ్ళీ కమిషను క్యాష్ రూపంలో తీసుకొని ఆ డబ్బు మొత్తాన్ని విదేశాలకు తరలించారు. ఇంక అవన్నీ పెట్టుబడుల రూపంలో మార్చడానికి జగ్లకు లండన్ పోవడానికి తయారుతున్నాడు. ఇప్పటికే ఏటు అయితే పోయాడు, ఎటు పోయాడు తెలియదు. మీకేమో తెలిస్తే చెప్పండి, ఏటు ఎక్కడున్నాడు? గత 4 సంవత్సరాల్లో దోచిన 4 లక్షల కోట్లని బంగారంలోకి ఇప్పటికే మార్చారట. ఇక బంగారం పెరుగుదల కూడా 12% రిటర్న్స్ ఉన్నాయి. ఇంకా ఆ ఇన్వెస్ట్మెంట్లే కాకుండా రియల్ ఎస్టేటు, రకరకాల ఇన్వెస్ట్మెంట్లు, బిట్ కాయిన్లు, అసలు వాళ్ళకి తెలిసిన ఎవడు తెలుసు? ఎందుకంటే ఇది చార్టెడ్ అకౌంటెంట్ కదా. రాబోయే కొద్ది రోజుల్లో మదుపాన ప్రియులకి మంచి మందు సరసమైన ధరకే పొరుగు రాష్ట్రాల నుంచి గోతాలు గోతాలు వేసుకోవాల్సిన అవసరం ఉండదు. తెలంగాణ బోర్డర్ దాటి అవతల పోయి తాగాల్సి రావాల్సిన అవసరం ఉండదు. దీన్ని మందు ధరలను సరిచేయబోతా ఉన్నారు. పొరుగు రాష్ట్రాల కన్నా కూడా 10 రూపాయలు తక్కువే. ఎందుకంటే మదుపాన ప్రియులు పక్క రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఆంధ్రప్రదేశ్లో తాగే విధంగా తయారు చేయబోతా ఉన్నారు. రాబోయే కొద్ది రోజుల్లో మదుపాన ప్రియులు మీ బ్రాండ్ ఏంటో ఒకసారి ప్రభుత్వానికి తెలియజేయండి. ఆ బ్రాండ్స్ అన్నీ అందుబాటులో రాబోతా ఉన్నాయి. బ్రాండ్స్ అందుబాటులోకి వచ్చినాక ఏ బ్రాండ్ ఎంత రేటు అనేది 4 అక్టోబర్ తేదీలో తెలిపద్ది. ఆ తర్వాత మరిన్ని వివరాలతో మరో వీడియోలు తెలుసుకుందాం. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.